అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగుళ్ళ మార్కెట్లో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పట్టు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టుగుళ్ళకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతు సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి నా బాధ్యత పెరిగింది. మీ ఆశలను బొమ్మ కానివ్వకుండా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మీ అందరూ మనమందరం కలిసి సరే వాళ్ళు మంత్రి గారి ద్వారా ఒకరి ఎత్తున సంతోషం, అందులో మీ అందరూ కూడా జాయిన్ అయ్యండి, వీలైతే నేను కూడా వస్తాను. అది కాని పక్షంలో నేను కూడా నాకు నేను హిందూపురం నుంచి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకటి మీకు రావాల్సిన ఇన్సెంటివ్ రావడం బకాయిలు, రెండు రైతులకు మినిమం పండించడానికి ఒక 300 రూపాయలు ఏదో ఉంది ఒక మద్దతు ధర, అంటే కాస్ట్ కాస్ట్ 300 అవుతా ఉంది కానీ ఇంకొంచెం పెంచితే ఒక 50 రూపాయలు 75 రూపాయలు కొంత లాభం వస్తుంది. కానీ ఇక అట్లీస్ట్ లో అట్లీస్ట్ కనీసం అంటే కనీసం ఒక 300 రూపాయలన్నా మద్దతు ధర ఇస్తే ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇస్తే బాగుంటుందని మన రైతు సోదరులు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దాని గురించి నేను తీవ్రమైన కృషి చేస్తాను.